లేదు, చర్చలు జరపడానికే ఉన్న ఐక్యరాజ్య సమితి ఎందుకు దాన్ని పక్కన పెట్టేసింది? ఐక్యరాజ్య సమితి అమెరికా కట్టప్పలాగా వ్యవహరిస్తుంది, అంతమించేం లేదు. వాస్తవంగా దాని సంపద దానికి ఇచ్చేటువంటిది ఐక్యరాజ్య సమితిని స్వతంత్రంగా మనం బతికినేలా. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయాక అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఏం భావించినాయి అంటే ఇట్లాగా అందరం ఒకరికొకరు కొట్టుకుంటున్నప్పుడు మన మధ్యన ఏమన్నా విభేదాలు వస్తే పరిష్కరించి ఒక ప్లాట్ఫామ్ కావాలంటూ నానాజాతి సమితి అని ఒకటి పెట్టారు. అందులో అన్ని దేశాలు భాగస్వామ్యమైనవి. కానీ అప్పుడు కూడా ఇప్పటికి మళ్ళీ ఒకరికొకరు కొట్టుకు చేస్తుంటే పరిష్కరించడం కాకుండా వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకున్నారు, అందులో సిబ్బంది కానీ హెడ్స్ కానీ. దాంతో వాళ్ళ జీతాల వరకు తీసుకున్నారు, వాళ్ళ దోన వాళ్ళు బతికేశారు అన్ని రోజుల పాటు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. దాంతో రెండో ప్రపంచ యుద్ధంలో మళ్ళీ సర్వనాశనం అయింది ప్రపంచం. ఆ తర్వాత మళ్ళీ అన్ని దేశాలు కలిపి 193 దేశాలు కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాయి, మన అందరం కలిసి ఒకటి పెట్టకపోతే కష్టం అని చెప్పి ఈసారి చాలా బాధ్యతగా ఉండాలంటూ పెద్ద విధి విధానాలు రాసుకున్నారు. కానీ దానికి ఏడాదికి ఇంత అని చెప్పి ప్రతి దేశం కూడా ఇవ్వాలి డబ్బులు. ఇందులో చాలా దేశాలు ఇస్తుంటాయి, ఇవ్వవు. చిన్న చితక దేశాలు పెద్దగా పట్టించుకో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతలను బట్టి ఇబ్బంది పెడతారు. కానీ సిన్సియర్గానే వేసేవాళ్లే 85% ఉన్నారు. కాకపోతే దాని మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులో 50% భరించేది అమెరికా. కాబట్టి అందులో ఉన్న సిబ్బంది అందరికీ లాయల్టీ టువర్డ్స్ అమెరికా ఉంటుంది. ఓకే, దాని ఇంపాక్టే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మైనస్. రెండవది, ఆ రోజున విడిపోయేదే ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు ఒక అద్భుతమైన అవకాశం.